అరుణాచలం మనుషులు నేను నేను అని చెప్పినట్టిది జనన మరణములున్న దేహము గురించియే కానీ అవి లేని ఆత్మ గురించి కాదు మనస్సునకు ప్రాణమునకు పుట్టు చోటు ఒక్కటే మనస్సు యొక్క తొలితలంపు నేను అను అహంభావం ఈ అహంభావం నుండే శ్వాస బయలుదేరుతున్నది కనుక మనస్సు అణిగినప్పుడు ప్రాణము ప్రాణము అణగినప్పుడు మనస్సు అణుగును కానీ సుషుప్తియందు మనస్సు అణగినను ప్రాణము అణుగుటలేదు దేహరక్షణ నిమిత్తం అంటే దేహం మరణించిందేమో అని ఇతరులు భావించకుండా ఉండుటకు ఈ విధముగా ఈశ్వరనియతిచే ఏర్పడి ఉన్నది జాగృతి యందు సమాధి ఎందు మనస్సు అణిగినప్పుడు ప్రాణము అణుగుచున్నది అంటే ప్రాణము యొక్క స్థూల రూపము అనవచ్చును మరణకాలము వరకు శరీరమున ప్రాణమును ఉంచి మరణ సమయమున మనస్సు ప్రాణమును ఆక్రమించుకొని తీసుకుని పోవచ్చున్నది ఈశ్వరుని ఆజ్ఞానుసారము కర్మఫలము లభించును కర్మము జడము కనుక శుభ అశుభ ఫలప్రదములతో దానికి స్వతంత్ర శక్తి అసంభవమని అది జడముగా ఉండుట వలననే ఎన్నటికీ పరము కాజాలదని ఈశ్వరుడే కర్మల యొక్క శుభాశుభ ఫలములు ఇచ్చుచు జగత్ నియామకుడై ఉన్నాడని అతడే పరుడని గ్రహించవలను జీవించి ఉండగానే మోక్షం కావాలి అది సాధ్యమా అంటే సాధ్యమే ఈ ప్రమాణం మన వేదాల్లో ఉంది గురువు ఇచ్చే జ్ఞానంతో మోక్షాన్ని పొందవచ్చు ఈ అవకాశం కేవలం మన సనాతన హిందూ ధర్మంలో మాత్రమే లభ్యమవుతోంది మిగతా మతాల్లో ఈ సౌలభ్యం లేదు అలాంటి పరమ ఉత్కృష్టమైన మన వేదమాతకు గురువు సాంప్రదాయానికి శతకోటి ప్రణామాలు బంధంలో ఉన్నవాడే మోక్షాన్ని ఆపేక్షిస్తాడు వాస్తవానికి మన అందరం ఏదో ఒక బంధాల్లోనే ఉంటున్నాం కానీ ఈ బంధం సత్యం కాదు అది ఒక భ్రమ బంధంలో ఉన్నట్లు అనుకుంటాం మనం అది ఊహ మాత్రమే రమణ మహర్షి నిర్యాణ సమయంలో భక్తులు అందరూ కలతపడుతుంటే ఆయన చిరునవ్వుతో ఎక్కడికి పోతాను నేను ఒక చైతన్య స్వరూపాన్ని అయినా పోయేది పోతుంది వచ్చేది వస్తుంది ఇక దుఃఖం దేనికి అన్నారట శాస్త్రం ఈ బంధాన్ని అంగీకరించదు అవి మనం కోరి తెచ్చిపెట్టుకున్నవే కానీ నిజంగా బంధాలు అనే తాళ్ళతో నిన్ను ఎవరూ బంధించలేదు ఉదాహరణకు ఒక త్రాగుబోతు తన గదిలోకి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక ఆయన అడుగుతాడు ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది నా గది కాదు నా గదికి పోతాను అంటాడు ఓహో బాగా త్రాగాడు కదా అనుకొని నేను చూపిస్తాను నీ గది రా నాతో అంటూ బయటకు తీసుకెళ్ళి ఇంటి చుట్టూ తిప్పి తిరిగి అతన్ని అదే గదిలోకి తీసుకొస్తాడు తాగుబోతు చాలా సంతోషంగా దండం పెడుతూ అతడికి ధన్యవాదాలు చెబుతాడు నీది కాని దానిని నీది అనుకుంటావు నీది అయినది నీది కాదనుకుంటావు ఇలా ఉంటుంది భ్రమ అంటే నిజానికి బంధం అనేది లేనేలేదు అది కేవలం కల్పితం బంధం పోతే మోక్షం కలుగుతుంది అంటాం కానీ అసలు ఏ బంధం నిన్ను అంటిపెట్టుకొని లేదు ఉందని నీవే అనుకుంటున్నావు అది నీ భ్రమ అంతే తాడును చూసి పాము అనుకున్నట్టుగా భ్రమ ఉంటుంది ఇక మోక్షం అనేది ఎక్కడో లేదు నీవు ఆత్మసాక్షాత్కారంతో పొందే పరమానందంలోనే ఉంటుంది మోక్షం ఈ నిత్య సుఖమే మోక్షం ఇలాంటి ఉన్నత స్థితిలో బంధం అనే భావన పోయింది జీవుడు అన్ని బంధాల నుండి విముక్తుడు అయ్యే అవకాశం ఉంది ఇదే జీవన్ముక్తి ఈ ఆత్మానందమే మోక్షం బంధానికి ముక్తికి అతీతం ఈ ఆత్మ నేను అన్నది అన్ని భ్రమల్లోకి గొప్ప భ్రమ అసలు వ్యక్తి అనేది సృష్టిలోనే లేదు ఒక పేరు పెట్టడానికి వీలైన సమిష్టికి మనం వ్యక్తిత్వం అంటగట్టుతున్నాం ఒక మనిషిని తీసుకోండి వాడిలో వ్యక్తిత్వం ఎక్కడుంది వాడి శరీరంలో ఎన్ని ధాతువులు ఎన్ని కోట్ల జీవకణాలు తమ పని తాము చేసుకుంటూ పోయే గుండెకాయ ఊపిరితిత్తులు గ్రంథులు రక్త ప్రవాహం మెదడు నరాలు వారి జీవితాలు వాటికున్నాయి శరీరం ఓ పెద్ద ప్రపంచం అందులో ఎన్నో జీవరాశులు వాటి వాటి ప్రత్యేక జీవితాలు కొన్ని కొద్ది క్షణాలు మాత్రమే బతుకుతాయి కొన్ని ఈ ప్రపంచం ఉన్నంతకాలము ఉంటాయి మాట వరుసకు చెబుతా భూదేవి అంటూ ఒకటి నిజంగా ఉన్నదేమో ఉండి తాను ఒక వ్యక్తిని అనుకుంటున్నదేమో ఉంటే మనకు కనిపించదా అనకండి మన శరీరంలో ఉండే రక్త కణాలకు మనం కనిపించం అవి నివసించే ప్రపంచం ఒక వ్యక్తి అన్నది వాటికి ఊహించరాని విషయం ఇంకో విషయం చూసారో లేదో మన లోపల ఉన్న సమిష్టత్వం మనకు చాలడం లేదు బయటి నుంచి సమిష్టత్వాన్ని వెతుక్కుంటున్నాం పది మంది చేరి తమ వ్యక్తిత్వాలను కలగలుపు కలగలుపుకున్నప్పుడే మనకు ఆనందము ప్రయోజనము ఉంటున్నది వ్యక్తిత్వాన్ని సమిష్టిలో లీనం చేయటానికి నా చిన్నతనంలో భజనలు చేసేవాళ్ళు పురాణాలు వినేవాళ్ళు తోలుబొమ్మలాటలు చూసేవాళ్ళు ఉత్సవాలు చేసేవాళ్ళు తర్వాత ఉద్యమాలు వచ్చాయి ఈనాడు ఈ సినిమాలు అవి అందుకే ఉపయోగపడుతున్నాయి కళలకున్న ప్రయోజనం కూడా అదే వ్యక్తులను సమిష్టిగా రూపొందించడం నన్ను అడిగితే నిజమైన వ్యక్తిత్వం అనేది పరమాత్మకి మాత్రమే